సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. గవర్నర్ కురమలకు వాల్మీకుల గురించి మా ఎస్సీలో ఎస్టీలో చేరుస్తానంటే పార్సారది ఇల్లు ముట్టడిస్తాం అన్నాడు. చాలా సంతోషం అయ్యా. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎక్కడా ఇబ్బంది లేని విధంగా ఉన్నటువంటి 53 ఎస్సీ ఉపకులాలకు ఎస్టీ ఉపకులాలకు సమస్య లేకుండా ఏ విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాటాన్ని సమర్థించి వాళ్ళకు వర్గీకరణకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వాళ్ళకు సహాయం చేశాడో అలాంటి ఎన్నో మార్గాల ద్వారా 100కు 100% అటు కురవలనైతేనేమి వాల్మీకులనైతేనేమి మిగతా డిమాండ్లు ఏవైతే కులాల్లో ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి 100కు 100% సహాయం చేస్తా మాట్లాడతానే ఉంటా. దయచేసి రండి, మా ఇంటి మీద ముట్టడించండి, నా మీద నన్ను రాళ్లతో కొట్టండి, ఇంకోటి చేయండి ఇంకోటి చేయండి, బెదిరేది లేదు అదిరేది లేదు. నిఖార్సైన నిఖార్సైన బీసీగా నిఖార్సైనటువంటి బీసీ నాయకుడిగా ప్రజలు ఆమోదిస్తే గెలిచిన ఎమ్మెల్యేగా 142 బీసీ కులాల్లో ఎక్కడ సమస్య ఉన్నా 100కు 100% మాట్లాడతా, నన్ను రాళ్లతో కొట్టండి, నాకేమి ఇబ్బంది లేదు అని సభాముఖంగా మీకు చెప్తా ఉన్నా. తాటాకు చెప్పుళ్లకు బెదిరేది లేదు. ఎవడో బెదిరిస్తే మన హక్కుల పోరాటాన్ని ఆపేస్తామా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఆపేది లేదు కాక లేదని నిఖార్సుగా సభాముఖంగా ప్రకటిస్తా ఉన్నా. ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏ ఎస్సీకి ఏ ఎస్టీకి ఇబ్బంది లేకుండా బీసీ కులాలను ఉద్ధరించుకుంటే, బీసీ కులాల తరపున పోట్లాడుకుంటే, బీసీలకు మంచి జరుగుతూ ఉంటే దానికి భయపడాలనా అని అడుగుతా ఉన్నా, పోరాటాలు ఆపేయాలా అని అడుగుతా ఉన్నా. ఏ కులము ఏ పోరాటం ఆపదు, వాళ్ళ కులాల్లో వాళ్ళు పుట్టిన కులాల్లో సమస్యలు ఉన్నాయి, వాటిని సాధించుకోవడానికి తప్పనిసరిగా పోరాటాలు చేస్తారు. పోరాటాలు చేసే సందర్భంలో వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవాలి, వాళ్ళ పక్కన నిలబడాలి, వాళ్ళకి అండగా ఉండాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి రాజకీయాలు చేయాలి తప్ప ఆ పంచనా ఈ పంచనా చేరి వాడికి భజన చేస్తా వీడికి భజన చేస్తా, వాడు బెదిరిస్తే భయపడతా వీడు బెదిరిస్తే పారిపోతా ఇలాంటి ఉంటే రాజకీయాలు కాదు, అది బానిసత్వం అని 100కు 100% మీకు అందరికీ తెలియజేస్తాను. వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి, మీ మీ కులాల్లో పనిచేయండి, ధైర్యంగా పోండి, మీ సామాజిక వర్గాల్లో చైతన్యం నింపండి, ధైర్యంగా పోండి, మీ సమస్యల మీద గొంతెత్తి మాట్లాడండి, ధైర్యంగా పోండి, రోడ్ల మీద కూర్చోండి, ప్రజలకు మీ సమస్యలు తెలియజెప్పండి, మీరు పడుతున్న బాధలు చెప్పండి, మీ కష్టాలు తెలియజేయండి. ప్రభుత్వాలు దిగుతాయి, 100కు 100% మీ తరఫ నేను నాలాంటి ఎంతోమంది పార్థసారథులు పుడతారు, వాళ్ళు పోట్లాడతారు, తప్పనిసరిగా బీసీ కులాలకున్న కోరికలు అన్నీ కూడా 100కు 100% సాధించుకుంటాం. బీసీ కులాలని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఏదైతే బీసీ ఫెడరేషన్ అంటున్నామో, ఓబీసీ మోర్చా అని బీసీలో అంటున్నామో, బీసీ సెల్ అంటున్నామో, ఇంకోటి ఇంకో రకరకాల పేర్లు పెడుతున్నామో, అందరూ కూడా అన్ని కులాలు కూడా అన్ని పార్టీల్లో ఉండండి, ఏమి ఇబ్బంది ఏమీ లేదు, అన్ని దగ్గర రాజకీయాలు చేయండి, ఇబ్బంది ఏమీ లేదు.